శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఏ దేవాలయ దర్శనం చేయాలో అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మే నెలలో కుటుంబ స్థానంలో గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది మీ మాటకు సాంఘికంగా కుటుంబంలో విలువ గౌరవం పెరుగుతూ ఉంటాయి మధ్యవర్తిత్వం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు అలాగే మీనరాశి వాళ్ళు మే నెలలో ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు అలాగే నూతన పరిచయాల వల్ల లాభాలు ఏర్పడతాయి కొత్త పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది మీనరాశి పురుషులకు స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి స్పెక్యులేషన్ రంగంలో లాభం కలుగుతుంది రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం రేట్ వచ్చాక సరుకు అమ్మటం దీన్ని స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్ రంగంలో కూడా లాభాలు వచ్చే అవకాశం మీనరాశి వాళ్ళకి మే నెలలో కనిపిస్తోంది అలాగే ఆదాయం చాలా చక్కగా ఉంటుంది చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో రాణింపు చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి మానసికంగా ధైర్యము స్థైర్యము పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మీనరాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి సంచారం తృతీయంలో ఉన్నప్పటికీ ఏలినాటి శని మీనరాశి వాళ్ళకి యోగాన్నే కలిగింపజేస్తాడు కాబట్టి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ధనపరంగా ఆరోగ్యపరంగా ప్రయోజనాలను అందిపుచ్చుకుంటారు అయితే శత్రు బాధలు మాత్రం కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి శత్రు బాధలను అధిగమించడానికి వెల్లుళ్ళని ఎప్పుడు దగ్గర పెట్టుకొని మీరు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి దేవగురువైన బృహస్పతి బలం పెరగటానికి ఇంకా అద్భుత ఫలితాలు రావటానికి మీనరాశి వాళ్ళు గురువారం శివాలయ దర్శనం చేయాలి అలాగే గురువారం ఈశ్వరుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి ప్రతిరోజు శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే రాహుకేతువుల బలం తక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి అదృష్టం త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది అలా అదృష్టం త్రుటిలో తప్పిపోకుండా ఉండటానికి జంటనాగుల విగ్రహాలకి ఈ నెలలో వచ్చే మంగళవారాలు పాలు పోసి నీళ్ళతో కడిగి పసుపు కుంకుమలు వేసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క ఉంచాలి అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఈ నెలలో మంగళవారాలు చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమ అనే మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదివితే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి బలం లేకపోయినప్పటికీ రాహుకేతువుల వల్ల అదృష్టం త్రుటిలో జారిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఏలినాటి శని వ్యతిరేక ఫలితాలను ఇవ్వకుండా అనుకూల ఫలితాలను ఇస్తాడు శత్రు బాధలు మాత్రమే ఉంటే వాటిని తొలగింపజేసుకోవాలి ఈ పరిహారాలు పాటించడం ద్వారా మే నెల మొత్తం మీనరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే కలుగుతాయి మే నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు ఒకటి ఐదు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి మే నెలలో మీకు కలిసి రాని తేదీలు మూడు ఏడు పదకొండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి మే నెల మొత్తం కూడా ఈ పరిహారాలు పాటించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలను మేనరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజి భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి